సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు వచ్చాము. కొద్ది దూరంలోనే ఉన్నాం మనము. ఆయన ఇక్కడ బయట ఇది బంగారం ఉంది, బంగారంతో ఎందుకంటే బంగారం ఎందుకంటే మా తల్లి మా కోరికలు తీస్తే కనుక మా ఎత్తు బంగారం పెడతామని మొక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బంగారం తీసుకొని తల్లిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు లోపలికి. ఆయన దీంట్లో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తారు, ఎంత బరువు ఉన్నారో వాళ్ళంత బంగారం ఇక్కడ వేట్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తల మీద పెట్టుకొని బంగారాన్ని అమ్మవారికి సమర్పించడానికి లోపలికి వెళ్తుంటారు సమ్మక్క సారక్కకి. ఆయన ఇప్పుడు మనం అలాగనే వెళ్దాం లోపలికి. కొద్ది దూరంలోనూ చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ. ఆయన చాలామంది చూస్తే కనుక చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను సమ్మక్క గద్దె దగ్గరకు రావడం జరిగిందండి. ఆయన ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఉన్నారు సమ్మక్క గద్దె దగ్గర. ఆయన ఇక్కడ చూడండి చాలామంది బంగారంతో వస్తున్నారు భక్తులు. చెప్పండి స్వామి, ఎలా ఉంది రద్దీ ఈసారి? కొంచెం పబ్లిక్ బాగానే ఉందండి. కొంచెం బాగానే ఉందా? ఏం మొక్కలు ఎలా తీసుకుంటారు ఈసారి, ఏం తీసుకొస్తారు ఇక్కడికి? బంగారం, గాజులు, పూలు, పసుపు కుంకుమ. తల్లి దగ్గర స్పెషల్ ఏంటంటే పసుపు కుంకుమ వేసి తల్లిని మొక్కాలి. తల్లిని మొక్క అనుకున్నది నెరవేరుతుంది. మళ్ళా నెరవేరినప్పుడు వాళ్ళు వస్తారు, మళ్ళీ మొక్కులు వచ్చి మళ్ళీ చెల్లించుకొని పోతారు. మళ్ళీ ఈ బొట్టు తల్లి దగ్గర ఇదే మహిమగా బంగారం ఇచ్చిన తర్వాత బంగారం పెడుతున్నారు. ప్రసాదం ఇంత పెడతాం. ప్రసాదం తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇక ఇంటి దగ్గర వెళ్ళాక ఇక ప్రసాదం మామూలుగా తినవచ్చు, ఏదన్నా అట్లా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఇప్పుడు సమ్మక్క గద్దె దగ్గరికి రావడం జరిగింది. అండ్ స్వామితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంది ఇక్కడ కోరికలు నెరవేర్చిన వాళ్ళు బంగారం అర్పించుకుంటారు, వాళ్ళని వాళ్ళెత్తు బంగారం ఇక్కడ ఇచ్చేసి పోతున్నారు. ఆయన ఇతను కూడా ప్రసాదంగా బొట్టు కూడా పెట్టివేయడం జరుగుతుంది. అండ్ చాలా మంది రద్దీ మాత్రం చాలా మంది ఉన్నారు, ఆయన కూడా టైం ఇవ్వడం జరిగింది అబ్బాయి. ఫ్రెండ్స్, సమ్మక్క దగ్గర నుంచి సారలమ్మ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా భక్తులకు ఆశీర్వాదం ఇస్తుంది సారలమ్మ. ఆయన చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. ఆయన ఇక్కడ కూడా బంగారం సమర్పించుకుంటున్నారు, తెచ్చిన సారేని కూడా ఇవ్వడం జరుగుతుంది, గాజులు కూడా పుచ్చుకోవడం జరుగుతుంది. ఆయన ఇవ్వడం పుచ్చుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఆయన చాలామంది భక్తులు అంటున్నది ఏంటంటే ఇక్కడ మేము వచ్చిన కోరికలు తీరుతున్నాయి మాకు, ఆయన వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మేము వచ్చేసి ఆనందంగా మేము మా కుటుంబ సభ్యులతో వస్తారని చెప్పడం జరిగింది. ఆయన ఇక్కడ సారలమ్మది అయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు సారలమ్మని దగ్గర నుంచి చూపెడతాను ఫ్రెండ్స్, రండి.
అమ్మ ఇక్కడ చూస్తే కనుక అవ్వ ఉంది సారలమ్మ దగ్గర. సారలమ్మ దగ్గర చాలా మంది కోళ్ళని పట్టుకుని నిలబడ్డారు, చాలా మంది వచ్చేసి భక్తులు కూడా ఎగరేస్తున్నారు. దేనికమ్మ ఇది? సారవ్వకు సమ్మవ్వకు మధ్యలో ఉన్నది మొక్కుకొని వేయాలి సారు. ఓకే, పైకి ఎంత ఎగిరితే అంత వెళ్తాం అన్నట్ట. పైకి మంచిగా మంచిగా ఎదుగుదల ఉంటదని మీరు అనుకున్నది అవుతుంది. అవుతుంది. ఓకే, ఒకవేళ కోరిక తీర్చిన తర్వాత కోళ్ళని తీసుకురావాలమ్మ ఇక్కడ అమ్మవారిని అర్పించడానికి. వచ్చినప్పుడు మళ్ళీ వేయాలి. మళ్ళీ వేయాలి మళ్ళీ మళ్ళా. ఓకే సరేనమ్మా, ఎగరేస్తాం.